Namaste, welcome to Nstv News. Nina Ruda, Mundugabulden headlines. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో స్థానిక దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి ఘటన మరియు తూర్పుగోదావరి జిల్లా సీతారాం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు ప్రసాద్కు శిరోదండనం చేయడం చాలా దారుణమని, ఇటువంటి అరాచకాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొండ్ర పిచ్చయ్య, డోలా కోటి, ఎంసీహెచ్ నారాయణ, బి వెంగల్రావు, జి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం కావచ్చు, అదే మాదిరిగా స్టేషన్లో ఒక వ్యక్తికి శిరో దళితుడికి దళిత సోదరుడికి శిరోమండపం చేసినటువంటి పరిస్థితి బెదిరింపులు కావచ్చు. అది జరిగిన 24-72 గంటల లోపే తిరిగి మళ్ళా మన ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి సంబంధించినటువంటి కిరణ్ అనేటువంటి ఒక దళిత సోదరునికి, అతన్ని కూడా మరి ఒక మాస్క్ లేదు అనేటువంటి ఒక కారణాన్ని మనం చూపిస్తూ మరి వారిని కొట్టడం వల్ల మరణించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనం మానవత్వం లేకుండా మరి దళితులపై జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి అధికారులైతేమి ప్రభుత్వం అయితేమి తక్షణ చర్యలు తీసుకుంటున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందు కూడా దళిత సోదరులు అనేక మండలాలలో జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కూడా సత్వరమే జరిగిన కొన్ని గంటల లోపే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారందరికీ కూడా మా దళిత సోదరులు అందరి తరపున వారికి ధన్యవాదాలు జైభీములు తెలుపుకుంటున్నాం. అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నందుకు కూడా మేము పేపర్ న్యూస్ చూస్తున్నాం. అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు. మునుముందు కూడా ఇటువంటి దళితులపై దాడులు జరగకుండా సాధ్యమైన వరకు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంది. అదే మాదిరి ప్రతి పౌరుడు కూడా హక్కులని, నిధులని సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రభుత్వానికి సహకరిస్తూనే మన విధులేంటి, మన బాధ్యతలేంటి, మన హక్కులేంటి అని ప్రవర్తిస్తూ ఉండాలనేది కూడా దళిత సోదరులకి మేము కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం ఏదైతే దళితులపై దాడుతున్న దాడులకి మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు తిరిగి మరలా రిపీట్ అంటే పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని దళిత సోదరుల సంఘాలు అందరి తరఫున కోరుతున్నాం. జై.